ఎప్పటిలాగానే శనివారం వచ్చింది నిన్నటి ఎపిసోడ్లో నాని ఫుల్ జోష్తో పిట్ట కథను ప్రారంభించాడు మొదటగా రోల్ రైడర్ సాంగ్తో మొదలెట్టాడు హౌస్లో సభ్యులు మరియు నాని చాలా బాగా ఎంజాయ్ చేశారు తర్వాత మొన్న జరిగిన నామినేషన్స్లో సిల్లీ రీజన్స్తో నామినేషన్స్ చేయడం బాగాలేదు అని నాని చెప్పుకొచ్చారు నాని కౌశల్ని నా నామినేషన్స్ సమయంలో రాజమౌళి కీరవాణి విషయం ఎందుకు వచ్చింది బాబుగారు ఎప్పుడో సంవత్సరం కింద అన్న విషయాన్ని ఎందుకు తీసుకొచ్చావని అని అడిగారు నాని అందుకు కౌశల్ లాస్ట్ ఫ్రైడే నాతో ఈ విషయం డిస్కస్ చేశాడు మరియు నేను మరుసటి రోజు బాబుగారితో మీరు ఏ కారు వాడతారు అని అడిగాను నేను పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేస్తాను అని చెప్పారు మీ ఇంట్లో మీ భార్య మీ కొడుకు ఎలా వెళ్తారు అని అడిగాను అందుకు బాబుగారు వాళ్ళు కారు వాడతారు అని చెప్పాడు అప్పుడు నేను బాబుగారిని మీ ఇంట్లో వాళ్ళే మిమ్మల్ని ఫాలో అవ్వనప్పుడు బయట వాళ్ళు మీరు చెప్పింది ఎందుకు వింటారు అని చెప్పానని కౌశల్ నానితో చెప్పుకొచ్చాడు అయినా బాబుగారు మొదటి నుండి టాస్క్ టాస్కుల విషయంలో తొండి చేస్తూనే వచ్చారు ఒకసారి తొండి అంటే ఏమో అనుకోవచ్చు కానీ చెరుకు రసం టాస్క్లో నీళ్లు కలపడం కానీ మొన్న బ్లాక్ బస్టర్ టాస్క్లో తనీష్కి ఎక్కువ డబ్బులు ఇచ్చాడు తర్వాత తనీష్కి పొరపాటున ఎక్కువ ఇచ్చాను అని చెప్పారు దీనివల్ల హౌస్లో ఇతర మెంబర్స్కి ఎఫెక్ట్ అయ్యింది కదా అని నానితో చెప్ప నాని అలాగే గీతా మీటింగ్లో లగ్జరీ బడ్జెట్ ఫుడ్ ఐటమ్స్ హౌస్లో అందరు వాడుకోవడానికి ఏదైనా అభ్యంతరమా అని విన్ అయిన టీంని అడిగింది గీత అప్పుడు దీప్తి నందిని మాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని చెప్పారు మరి నువ్వు నాకు ఇద్దరు కంగ్రాట్స్ చెప్పలేదు అని ఇర్రెలవెంట్ సమాధానం ఎందుకు చెప్పావు అని కౌశల్ని అడిగాడు నాని ఇంట్లో సభ్యులందరూ ఎంజాయ్ చేయాలని సదుద్దేశంతో చెప్పాను కానీ ఇలా అవుతుందని అనుకోలేదని కౌశల్ చెప్పాడు నాని అప్పుడు నీ ఉద్దేశం సరైందే కావచ్చు కానీ నీవు చెప్పిన టైమింగ్ సరైంది కాదు అని చెప్పాడు అప్పుడు కౌశల్ నాకు ఎవరి మీద చెడుద్దేశం లేదు లగ్జరీ బడ్జెట్ ఫుడ్ ఐటమ్స్ మాకొద్దు అని చెప్పిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి చాక్లెట్స్ ఇచ్చాను మరి కొద్ కొద్ది మందికి నోట్లో పెట్టాను అని సమాధానం చెప్పాడు కౌశల్ అప్పుడు నాని కౌశల్తో ఫోన్లో మీ భార్య తెలివిగా నీకు చెప్పాల్సిన విషయాలు చెప్పారు ఇక నుండి గేమ్ని జాగ్రత్తగా ఆడమని చెప్పారు సో ఇదండి జరిగింది ఈ వీడియోపై మీ అభిప్రాయాలు కామెంట్స్ ద్వారా రాయగలరని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను